హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ విత్ రాజు రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి తన ప్రత్యర్థుల మీద బాగా దృష్టి పెట్టుతున్నారు ఎవరైతే తనని ఎక్కువగా విమర్శించారో అలాగే ఎవరైతే టీడీపీ పార్టీలో కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారో వారిపైనే ఫోకస్ ఎక్కువగా చేస్తున్నారు అక్కడ గెలిచేది ఇక్కడ గెలిచేది ఏంది వాళ్ళ మీద గెలిస్తే ఆ కిక్కే వీరబ్బా అంటున్నారు రేవంత్ రెడ్డి అయితే రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రముఖంగా ముఖ్యంగా తన టార్గెట్లో రెండు నియోజకవర్గాలని ఎంచుకున్నారు అందుట్లో మొదటిది పాలకుర్తి నియోజకవర్గం అండ్ రెండవది నగర్ నియోజకవర్గం ఈ రెండే నియోజకవర్గాలు ఎందుకు ఎంచుకున్నారంటే ఒక ఎలాగైనా సరే ఆ రెండు నియోజకవర్గాల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గెలిచే తీరాలి అన్న విధంగా కూడా అక్కడ వ్యూహాలు కూడా రచిస్తున్నారు అయితే పాలకుర్తి నుంచి ఎర్రవల్లి దయాకర్ ఉన్నారు గతంలో టీడీపీ పార్టీ నుంచి విన్ అవ్వుకుంటూ వస్తున్నారు అయితే టీడీపీ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడం అనేది జరిగింది అయితే పాలకుర్తిలో అటు టీడీపీ ఆశావులు ఎవరైతే ఉన్నారో వారుగా అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ కలుపుకుంటే డెఫినెట్గా ఈసారి పాలకుర్తిలో గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇటు టీడీపీ పార్టీ బలము ప్లస్ కాంగ్రెస్ పార్టీ బలం రెండు కలిస్తే డెఫినెట్గా తనను ఓడించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ మెయిన్గా ఫోకస్ పెట్టినట్టు సమాచారం అయితే పాలకుర్తిలో మాత్రం ఎర్రవల్లి దయాకర్కి ఇప్పటివరకు తిరిగేలేదు తను ఏ పార్టీలో ఉన్నా ఇండిపెండెంట్గా ఉన్నా మాత్రం గెలిచే తీరుతాడు రెండు వేల పద్నాలుగులో టీడీపీ పార్టీ నుంచి భారీ విజయం సొంతం చేసుకున్నారు తర్వాత రాజకీయాల్లో పరిమాణాల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళడం అనేది జరిగింది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీదనే నిలబడి భారీ విజయాన్ని కూడా సొంతం చేసుకోవడం అనేది జరిగింది దాంతో మంత్రిగా కూడా కొనసాగుతున్నారు తర్వాత సనత్ నగర్ అయితే సికింద్రాబాద్గా ఎమ్మెల్యేగా కొనసాగిన తలసాని శ్రీనివాస్ యాదవ్ తర్వాత రెండు వేల పద్నాలుగులో సనత్నగర్ నుంచి టీడీపీ పార్టీ నుంచి పోటీ చేయడం అనేది జరిగింది అయితే అక్కడ భారీగా టీడీపీ పార్టీ నుంచి విజయం సాధించారు తర్వాత టీడీపీ పార్టీలోనే ఉంటారు అని చెప్పేసి అనుకున్నారు కానీ తను కూడా ఎర్రవల్లి దయగారు కానీ వీళ్ళందరు తోటి టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళడం అనేది జరిగింది త్వ తద్వారా మినిస్టర్ కూడా అయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో బిఫామ్ టీఆర్ఎస్ బి ఫామ్ మీదనే అక్కడ నిలబడి గెలవడం అనేది జరిగింది అయితే ఇప్పుడు సన్నత్ నగర్లో తలసాన్ శ్రీనివాస్ యాదవ్ కూడా చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్గా కూడా ఉండడం అనేది జరిగింది మరి ఇప్పుడు సనత్నగర్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ని కానీ పాలకొర్తిలో ఎర్రవల్లి దయాకర్ని ఢీ కొట్టాలంటే ఆశామాషి కాదు కాకపోతే వీళ్ళిద్దరు టీడీపీ పార్టీ నుంచి మారినందుకు అటు టీడీపీ పార్టీ ఓట్ బ్యాంక్ ఇటు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ రెండు కలిసి వస్తుంది అని చెప్పేసి ఎలా అయితే వాళ్ళ వాళ్ళ మీ వాళ్ళ మీద శత్రువులు ఎవరైతే ఉన్నారో లేకపోతే పడనోళ్ళు ఎవరో ఉంటారు ఎందుకంటే ఇన్ని రోజులు ఈ పార్టీలో ఉన్నారు తర్వాత ఆ పార్టీలోకి వెళ్ళిపోయారని చెప్పేసి అయితే తదుపరి స్ట్రాంగ్ లీడర్ ఎవరా అనేది రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే దృష్టి పెట్టారని కూడా సమాచారం అందుకని వాళ్ళకి తగ్గట్టుగా ఈ రెండు నియోజకవర్గాల్లో ఈ చేసి డెఫినెట్గా అక్కడ కాంగ్రెస్ జెండా వెగరేయాలని సంకల్పం కూడా తీసుకున్నట్టు కూడా సమాచారం మరి రెండు నియోజకవర్గాలను టార్గెట్ చేసినంత సింపుల్గా గెలుస్తాడా లేకపోతే వీళ్ళ చేతిలో ఓడిపోవడం అనేది జరుగుతుందా ఎందుకంటే ఇజ్జత్కే సవాల్ అన్నట్టు కూడా తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ దమ్ ఏందో రేవంత్ రెడ్డి దమ్మేందో ఇప్పుడు మీరు చూసారన్నట్టు సవాల్ చేసి మరి ఈ రెండు నియోజకవర్గాల్లో వెళ్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మరి రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా ఓడిపోతుందా ఈ టీడీపీ పార్టీ ఓట్ బ్యాంక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నమ్ముకున్న రేవంత్ రెడ్డి కలిసి వస్తుందా లేకపోతే మునుగుతారా అనేది కొన్ని రోజులైతే వేచి చూడాల్సిన విషయం అయితే మరి నగర్లో తలసాని శ్రీనివాసరావు గట్టి లీడరు అలాగే పాలకుర్తిలో ఎర్రవల్లి దయాకర్ కూడా గట్టి లీడర్ వీళ్ళని ఎదురించే అంత కార్యకర్తలు కానీ లేకపోతే దమ్ము ధైర్యం కానీ రేవంత్ రెడ్డికి మీరు ఉందనుకుంటే మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ